శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిషపీఠం ఉచితంగా జ్యోతిషం ఖచ్చితంగా పరిష్కారం. మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు, భర్త పరిశ్రీ వ్యామోహం, భార్యాభర్తల మధ్య కలహాలు, మాట మంత్ర చేతబడి సమస్య, వశీకరణ, ఇంకా ఎన్నో సమస్యలకు గుప్తఘోర నిగూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం. గురీచి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీరు ఎన్నో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ గారి నెంబర్ 9535413685, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క రాశుల వారు వచ్చేటటువంటి కొత్త సంవత్సరం ఇంకా ఎన్నో రోజులు రేవు. ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి కూడా 2040 వరకు కూడా ఈ రాశుల వారు ప్రపంచంలోని టాప్ 1 పొజిషన్లోకి వెళ్ళేటటువంటి అదృష్టం రాబోతూ ఉంది. అదృష్టంతో తొలతూగబోతూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరు, మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క రాశుల జాతకులకు ప్రపంచంలోకెల్లా ధనవంతులుగా మారబోతూ ఉన్నారు. అదృష్ట యోగము అనేది వీరికి వరించబోతూ ఉంది. అఖండమైనటువంటి రాజయోగ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలనంటే ముఖ్యంగా ఈ రాశుల జాతకులకు పట్టిందెల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది. ప్రపంచంలోకెల్లా ధనవంతులు కాబోతూ ఉన్నటువంటి రాశుల వారు ఎవరు, 2040 సంవత్సరం వరకు కూడా ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి రాశుల వారు ఎవరు అనేది ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. 2022 ఇంకా డిసెంబర్ ఒక మాసమే ఉంది. డిసెంబర్ మాసం ముగిసిన తర్వాత 2023లోకి అడుగు పెడతాము. ఇక వచ్చే నెల నుంచి కూడా 2040 సంవత్సరం వరకు కూడా శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందడంతో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క రాశుల వారు ఐశ్వర్యంతో అద్భుతమైనటువంటి యోగాలతో తొలతూగబోతూ ఉన్నారు. ముఖ్యంగా శనిగ్రహం కారణం చేత మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి గొప్పగా పొందబోతూ ఉన్నారు. 2023లో జనవరి 17వ తేదీన శని భగవానుడు మకర రాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని భగవానుడు ద్వాదశ మరియు ఏకాదశ రాశులైన మకర కుంభరాశులకు అధిపతి. 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత ఇంటికి, తన యొక్క స్వక్షేత్రానికి కుంభరాశిలోనికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. ముఖ్యంగా యొక్క శని భగవానుడి యొక్క దయ కలిగి ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క 4 రాశుల జాతకులు కూడా ప్రపంచంలోకెల్లా అత్యంతవంతమైనటువంటి ధనవంతులు కాబోతూ ఉన్నారని జ్యోతిష్యుల పండితుల మాట. శని భగవానుడు ఆశీస్సుల వలన ఐశ్వర్యాలతో తొలతూగేటటువంటి రాశుల గురించి మనం శని భగవానుడి గురించి తెలుసుకుందాం. శని 8-12 స్థానాలలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ రాశుల వారికి ఇది ఒక అదృష్టం అని చెప్పగా గమనించాలి. అదే విధంగా గత జన్మ పాపకర్మలను అనుసరించి మనం నీతి, నిజాయితీ, ధర్మబద్ధతలు నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు, వడదుడుకులు ఎదురవ్వవు అని చెప్పడంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఒకవేళ పాపము, అధర్మము అన్యాయంగా నడుచుకున్నట్లయితే కలిగేటటువంటి కష్ట నష్టాలను చెప్పడానికి వీలు కాదు. కాబట్టి శని ప్రభావం యొక్క కాలమందు మీరు ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలను ఎదుర్కొనరు అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఈ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం వారి యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి కన్యారాశి వారు. ఉత్తర నక్షత్రము 2-3-4 పాదాలు, హస్త నక్షత్రము 1-2-3-4 పాదాలు, చిత్త నక్షత్రము 1-2 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జన్మించినటువంటి వ్యక్తులను కన్యారాశిగా పరిగణిస్తారు. ముఖ్యంగా కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు 2022 సంవత్సరం డిసెంబర్ మాసం ఏదైతే ఉందో రేపు వచ్చేటటువంటి డిసెంబర్ మాసం నుంచి 2040 సంవత్సరం వరకు ముఖ్యంగా శని భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి కృప దయ వలన వీరు అష్ట ఐశ్వర్యాలను, భోగ భాగ్యాలతో అఖండమైనటువంటి రాజయోగాలను, అద్భుతమైనటువంటి యోగాలను పొందగలిగేటటువంటి అద్భుత సమయం అనేది రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మెరుగుపడబోతూ ఉన్నాయి. ఉద్యోగం లేకుండా ఎవరైతే గత కొద్ది కాలంగా బాధపడుతూ ఉన్నారు వారందరికీ కూడా అద్భుతవంతమైనటువంటి, అమోఘవంతమైనటువంటి వరములాగా ఒక మంచి ఉద్యోగం అనేది వీరికి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో ఈ యొక్క కాలంలో స్నేహితులతో వీరు ఎంతో ఆనందంగా అద్భుతవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అనుకున్నటువంటి పనిని అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఏ పని వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటటువంటి మీ యొక్క సంకల్పము చాలా బలమైనటువంటి నిర్ణయాలను తీసుకొనిస్తుంది. సమాజంలో కూడా ధర్మ చింతనతో ఉండేటటువంటి వ్యక్తులకు కూడా మీ యొక్క సహాయ సహకారాలను అందించబోతూ ఉన్నారు. దూర ప్రయాణాల మీద కూడా ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొంతకాలం తర్వాత విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనేటటువంటి ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరూ కూడా శని భగవానుడి యొక్క కాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క సమయంలో పనులు అనేవి ప్రారంభించడం చాలా మంచిది.
ఉద్యోగ రీత్యా కూడా ప్రమోషన్స్ ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా కలగబోతూ ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి అద్భుతవంతమైనటువంటి సమయమనే చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా మంచి అద్భుతవంతమైనటువంటి విజయాలు యోగాలను కూడా సాధించుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. 2040వ సంవత్సరం వరకు కూడా ఐశ్వర్యంతో తలుతోకపోతూ ఉన్నారు. తర్వాత రాశి జాతకులు వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాతకంలో జన్మించినటువంటి వ్యక్తులు మనం వృషభ రాశిలోనికి వృషభ రాశి వారిగా పరిగణించవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు 2022 డిసెంబర్ నుంచి కూడా 2040వ సంవత్సరం వరకు కూడా వీరు ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ఎన్నో ఫలితాలను యోగాలను పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ముఖ్యంగా శని భగవానుడు ఎవరైతే ఉన్నారో శని భగవానుడి యొక్క ఆశీస్సులతో ఉద్యోగ రీత్యా కూడా ప్రమోషన్స్ రావడానికి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఎక్కువగానే రాబోతూ ఉంది. మంచి అదృష్టవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ రాశి జాతకులకు ఎక్కువగానే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి పార్ట్నర్స్ ను కూడా పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నారో ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అవసరాల కోసము ముందు చూపుగా ఆలోచనలు చేసి కొంత డబ్బు అనేది ఇన్వెస్ట్ చేయటం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలనంటే మీరు ఏవైతే పాత పెట్టుబడులు పెట్టి ఇంకా పాత బకాయిలు ఏవైతే ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా తిరిగి ఈ రాశి వారు వసూలు చేసుకుని మీకు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి అనేది కలగబోతూ ఉంది. మీరు రుణాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే రుణాలను కూడా ఈ యొక్క సమయంలో పూర్తిగా తీర్చేయగలుగుతారు. విద్యార్థులకు కూడా మంచి అద్భుతవంతమైనటువంటి సమయం అనేది వచ్చిందని చెప్పాలి. అనుకున్నటువంటి ఫలితాలను అనుకున్నటువంటి విధంగా ఈ యొక్క సమయంలో అద్భుతంగా సాధించగలుగుతారు. ముఖ్యంగా శని భగవాను ఆశీస్సులు అనేవి మీపై ఉండటం వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా ఎన్నో విజయాలు అనేవి యోగాలు అనేవి కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహము అవసరం లేదు. 2022 నుంచి 2040 వరకు కూడా అదృష్టం పట్టబోతున్న తర్వాత తులారాశి వారు ముఖ్యంగా ఇదొక తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు అదృష్టం రాబోతూ ఉంది. కుంభరాశిలోనికే శని భగవానుడు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇలా సంచారం చేయడం వలన మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనే యోగాలు అనేవి ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. ఉన్నతంగా ఎదిగి ఉన్నత శిఖరాలకు ఎదగబోతూ ఉన్నారు. మీ యొక్క మేధస్సు బలము, బుద్ధి, ఆలోచనలు, హోదా, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి గొప్ప కాలంగా మీకు చెప్పుకోవచ్చు. ఆదాయాలు కూడా అభివృద్ధి, అధికారము, గౌరవ మర్యాదలు మీకు చాలా అభివృద్ధిలోనికి వస్తాయి. ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతా గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి అద్భుతవంతమైనటువంటి లాభాలు అనేవి తప్పకుండా గడిస్తారు. వ్యాపారంలో కూడా అనుకున్నటువంటి ఆకస్మికమైనటువంటి ఎన్నో ధన లాభాలు అనేవి యోగాలు అనేవి ఈ రాశి వారికి సిద్ధింపబోతూ ఉన్నాయి. అదృష్ట యోగం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి ఎన్నో రకాలుగా అదృష్ట యోగాలు రాబోతూ ఉన్నాయి. 2022 డిసెంబర్ నుంచి కూడా 2040 వరకు కూడా వీరి యొక్క జీవితంలో అంతులైనటువంటి యోగాలను ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి యోగాలు వీరి కళ్ళతో చూడబోతూ ఉన్నారు. అమితమైనటువంటి యోగాలను పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈ విధంగా ఈ యొక్క 5 రాశుల వారికి కూడా ఈ యొక్క అదృష్టం అనేది ప్రాప్తించబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.